మూడు రాజధానులు అన్నాడు. మూడు టాయిలెట్లు కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట. మూడు మరుగుదొడ్లు కట్టలేదు అలాంటి వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట. ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కాల బాధ ఆవేదన. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 3,14,000 కోట్ల రూపాయలు మనం అప్పు చేశాం 2019 వరకు. ఈరోజు రాష్ట్రం అప్పు 7,00,000 కోట్ల రూపాయలు దాటిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడికి పోయింది డబ్బులు? నేను చెప్పడం కాదు, నిన్న వాళ్ళ ఎంపీ చెప్తున్నాడు పార్లమెంట్ లో. ఒక రాజంట, ఆ రాజు జగన్ రెడ్డి. పులి బొమ్మయ్యాలనుకున్నాడంట, మేధావులు వాళ్ళు వీళ్ళు చెప్పారంట. అది కట్ చేసి ఇది కట్ చేసి పిల్లి బొమ్మ వేశాడంట. వేయాలనుకుంది పులి బొమ్మ, వేసింది పిల్లి బొమ్మ. అదే రాష్ట్ర పరిస్థితి అన్నంలో ఈ రోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆగితే పర్వాలేదు, మొత్తం సర్వాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసి పక్క రాష్ట్రంలో మనం ఎగతాళి చేస్తున్నారు. ఏమని మీరు ఢిల్లీకి బిచ్చెత్తుకుంటున్నారు? వీళ్ళే ఢిల్లీలో పార్లమెంట్ లో మా పని అయిపోయింది, మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని కాపాడమని కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చారంటే ఎవరు కాపాడతారండి మనల్ని? ఎవరైనా అడుగుతున్నా మీరు బంధువులు ఉంటారు, మీ బంధువులు చెడిపోతే ఒకరోజు భోజనం పెడతాం, మీ ఆస్తుల వాటా ఇస్తారా? మీరు ఇస్తారా అని నేను మొరడవుతున్నా. కన్న తమ్ముడికి ఒక కడుపులో పుట్టి తల్లి తండ్రికి పుట్టి తమ్ముళ్ళకు కూడా మనం ఇవ్వలేని పరిస్థితులు. ఎందుకంటే మన బాధ్యత మనకుంటుంది, మన పిల్లలు మనకుంటారనుకునే ఈ రోజుల్లో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సర్వనాశనం చేసి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి కుయ్యో మూడో అయిపోయింది మాకు డబ్బులు అంటే ఒడిస్తాడండి డబ్బులు? వాళ్ళకు ఉన్నాయి రాష్ట్రాలు. నేను అడుగుతున్నా మొన్న ఒక మాట అడిగాను, ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా గురించి చెప్పారు లేదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడేమంటాడు? నేను ఆ రోజు చెప్పా ఇప్పుడు ప్రత్యేక హోదాలకు మెజార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళ దయాదర్శనాలపై నేను ఉన్నానని. నీ కేసుల కోసం రాజీపడి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తావా? నేను అడిగాను, నీకు చేతనైతే ప్రత్యేక హోదా సాధించు, లేకపోతే మీ ఎంపీలు రాజీనామా చేయండి, మేము కూడా రాజీనామా చేస్తాం, ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడదాం. నువ్వు చెప్పిన మాట నిలబడమంటే పిల్లిగలా పారిపోయింది. పులి అయితే వచ్చేది, పిల్లి కాబట్టి పారిపోయే పరిస్థితికి వచ్చాడు. పిల్లి మొగ్గలేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి, ఆ రోజు మేము పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది, దాన్ని జాగ్రత్తగా చేసి ఏదైతే అప్పటి వరకు పని కాకుండా ల్యాండ్ అక్విజిషన్ కోర్టు కేసులు అన్నీ ఉంటే నేను అన్ని కూడా క్లియర్ చేపించి 70% పోలవరం పనులు పూర్తి చేసి నదుల అనుసంధానం మొదటి భాగం కృష్ణా గోదావరి రెండు నదులు కలిపి రాష్ట్రంలో 5 నదులు కలిపి రాయలసీమతో సహా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు అందించాలని ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏమైందది? నాశనం చేస్తావా నువ్వు పోలవరం? నిన్న పోయి పోలవరం పని అయిపోయింది, ఆగిపోయింది, మీరు డబ్బులు ఇస్తే తప్ప మేము పనిచేయమని మీ ఎంపీలు మాట్లాడే పరిస్థితి వస్తే పోలవరాన్ని నాశనం చేసింది నువ్వు కాదని అడుగుతున్నా. 2020 జూన్ కంతా పోలవరం పూర్తయ్యేది, అది తెలుగుదేశం పార్టీ సత్తా, ఆ విషయం రాష్ట్ర ప్రజానీకం. రైతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు రెండు విషయాలు, అమరావతి, పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కళ్ళు పొడి చేసి
ఈ దుర్మార్గుడు మనల్ని గుడ్డోలు చేసే పరిస్థితికి వచ్చాడు తమ్ముళ్ళు. అది నా ఆవేదన, నా బాధ. విభజన జరిగిన తర్వాత నేను ఒక సవాలుగా తీసుకున్నాను, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని 2029కి నెంబర్ వన్ రాష్ట్రంగా దేశంలో తయారు చేయాలని ఒక విజన్ పెట్టుకొని నేను ముందుకు పోతే నువ్వు వచ్చి విధ్వంసం చేసి ప్రజల్ని మోసం చేసి ఈరోజు రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితి వచ్చావంటే చాలా బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది, ఆవేశం వస్తుంది. ఈ రెండు విషయాలే కాదు, మీరు ఇంకో పక్క చూడండి, విశాఖపట్నంలో రైల్వే జోన్ బైఫరికేషన్ యాక్ట్ లో ఉంది, వీళ్ళు మాట్లాడరు. ఇప్పుడు వీలు కాదంటే తేలు కుట్టిన దొంగ మారిగా గమ్మన గప్చెప్పు ఉండే పరిస్థితి వచ్చాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, నేనే ఆ రోజు వాజ్పేయి గారిని మెప్పించి ఎర్రమనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు, పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఆయన్ని మెప్పించి 1300 కోట్ల రూపాయలు దానికి ఈక్విటీ తెచ్చి ఎక్స్పాన్షన్ కు పోయి ఆందోళనతో విశాఖపట్నం ఏ పోరాటంతో ఏ స్ఫూర్తితో పోరాడారో దాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం చేశారు మీరు? లాలోచి పడి విశాఖపట్నం ఉక్కును కూడా ప్రైవేటీకరణ గాని అమ్మేసి తీసుకొస్తారా మీరు? మీకు సెంటిమెంట్ లెక్కలేదు, ప్రజల త్యాగాలు గుర్తు లేదు. మీకు కావాల్సిన అధికారం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తులు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తమ్ముడు చెప్తున్నాడు, ఆ మాట చిన్న తమ్ముళ్ళు, అందుకే నేను అడిగాను, పిచ్చి తొగ్లకు కూడా ఇన్ని తప్పులు చేస్తుండడు కానీ పిచ్చి తొగ్లకు కూడా మించిపోయిన తొగ్లక్ జగన్. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇవే కాదు, ఆ రైతులు ఇక్కడి నుంచి న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్ర చేస్తే దారిలో తిండి తినడానికి కూడా ఎవరిని ఒక కళ్యాణ మండపాలు ఇవ్వనీయకుండా భూములు ఇవ్వనీయకుండా అడ్డం పడ్డాడంటే వీళ్ళు మనుషులా అండి? ఎప్పుడన్నా చూశారా మీరు ఇలాంటివి జరుగుతాయా? అంటే ఉన్మాదమా, సైకోనా, లేకుంటే పిచ్చా, లేకుంటే ఏదైనా జరిగిపోతుందని ధీమానా? అర్థం కాని పరిస్థితి. ఆ రోజు మీరు ఒకసారి చూడండి, టీఆర్సీ నేను ఒకటే ఆలోచించాను, రాష్ట్రం విభజన జరిగింది, డబ్బులు లేవు, తెలంగాణ ప్రభుత్వం 43% ఇచ్చింది, ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చి మీరు ఇవ్వకపోతే మాకు నామోషిగా ఉంటుందంటే ఒక్క మాట ఆలోచించకుండా కష్టపడదాం, సంపాదిద్దాం, మీకు 43% ఫిట్మెంటే కాదు ఉద్యోగ విరమణ వయస్సు కూడా 60 సంవత్సరాలు చేస్తారని ఉద్యోగస్తులకు న్యాయం చేశాం. టీఏలు ఇచ్చాం, డిఏలు ఇచ్చాం, హెచ్ఆర్ఏ ఇచ్చాం, అన్ని ఇచ్చాం. ఇప్పుడు ఏమంటాడు, 27% నేనే ఆ రోజు ఇంటీరియం రిలీఫ్ ఇచ్చాను, ఐఆర్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు వచ్చి అంటున్నాడు ఆయన ఏమని, సన్నాయి నూకలు 14% ఇస్తానంటాడు, 15% ఇస్తానంటాడు. 7 డిఏలు ఇవ్వాలి, ఇచ్చే పరిస్థితిలో లేడు. ఆ రోజు అన్నాడు ఏదైతే సిపిఎస్, అది ఎంత సొప్పని, వారం అవునా కదా తమ్ముళ్ళు, వారం తమ్ముళ్ళు మీరేం భయపడద్దండి, అది వారం రోజుల్లో అయిపోతుంది. వారం ఒక వారం జగన్ పిచ్చే జగన్ సమాధానం చెప్తున్నావు, ఎన్ని వారాలు కావాలి జగన్ నీకు? నిన్న అంటున్నాడు సాక్షి మేనేజర్ అంటున్నాడు, ఈయన మాట్లాడు ఆయన మౌత్ పీస్ సాక్షి మేనేజర్, ఆయన చెప్తున్నాడు మాకు తెలియకుండా ఇచ్చామని. ఆ రోజేమన్నావు, తెలియకుండా చేసిన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడితే చేయాలి, చేయకపోతే చెప్పుతో కొట్టమన్నావు కదా, అన్నావా లేదా? ఇప్పుడు ఏమన్నా వెళ్ళి
ఏం చెప్పాలి బాధ కలగదు ముఖ్యమంత్రిని ఉరేయమంటావా అప్పుడు ఇప్పుడు నువ్వు చేసే పనులకు ఏం చెప్పాలి తమ్ముడు నాకైతే అర్థం కావడం లేదు ఒకటి కాదు ఒకటిగా తమ్ముళ్ళు అన్ని సమక్షేమ కార్యక్రమాలన్నీ ఉన్నాయా అన్న క్యాంటీన్ ఉందా పెళ్లి కానుక ఉందా విదేశ విద్య ఉందా ముసలవాళ్ళకి 200 రూపాయలు పింఛను 2000 చేసి మళ్ళా 3000 చేస్తాను నేను వచ్చుంటే 3000 రూపాయలు తొలినెలలో ఇచ్చేవాడిని ఏమైంది ఇప్పుడు 250 ఇస్తాను మళ్ళా 250 ఇస్తానని మాయ మాటలు చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టలేదు ఇప్పుడే ఫరూక్ గారు చెప్పారు ముస్లిం సోదరులకు ఎక్కడైనా సరే 1 లక్ష రూపాయలు మీకు రుణాలు ఇచ్చారా నేను అడుగుతున్నా ఇంకేం చెప్పాలి తమ్ముళ్ళు ఇప్పుడు జరిగేదంత ఓటీఎస్ పేదవాళ్ళ మెడకు వృధాలు వేశాడు ఏమంటాడు ఎప్పుడో ఎన్టీఆర్ ఇచ్చిన ఇల్లు నేను ఇచ్చిన ఇంటికి ఈయనకు పన్ను కట్టాలంట 10,000 రూపాయలు అబ్బ సొమ్మని ఏం చెప్పాలి నువ్వేం ఇల్లు కట్టించావా నీకు సంబంధం ఏంటి వాళ్ళ ఉండే ఇంటికి ఈయన 10,000, 15,000, 20,000 తమ్ముళ్ళు కార్పొరేషన్ 20,000 రేటు పెరుగుతుంది ఒక ఆయన అన్నాడు ఏమన్నాడంటే నాకు పెళ్ళయింది నా పెళ్ళాంతోనే కాపురం ఉన్నా నాకు పెళ్లి చేస్తావేంట్రా పిచ్చి తుగ్లకని అడిగాడంటే ఏం చెప్పాలి అదే కదా ఇది నీ ఆస్తి నీకు కట్టిన ఇల్లు దాన్ని ఈయన వచ్చి ఇది రివర్స్ టెండరింగ్ రివర్స్ పాలన అది ఈయన చేసే పని దానికి పెద్ద గొప్పగా పేరంట జగనన్న ఏం తమ్ముళ్ళు రేపు ఆయన రాజశేఖర్ రెడ్డిదో ఈయందో జన్మదినం ఉందంట ఆ రోజు దీన్ని ఇనాగరేట్ చేస్తాడంట ప్రారంభిస్తాడంట కార్యక్రమం అంటే ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అడిగేవాళ్ళు లేరని ప్రజల్ని బెదిరిస్తే జరిగిపోతాయని ఇలాంటి ఓటీఎస్ గాని రేపు ఇల్లుండి మళ్ళా కరెంట్ ఛార్జీలు పెంచుతాడు మళ్ళా పెంచుతాడు పెంచుతానే ఉంటాడు చెప్పాడు కదా అప్పుడు పెంచుకుంటూ పోతాడు ఏమి బాధుడే బాధుడు